జలగం వెంకట్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అమలు చేయడానికి ఈ రోజు గౌరవ స్పీకర్ గారికి అదే విధంగా సెక్రటరీ గారికి ఆఫీషియల్ కాపీ ఇచ్చి వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి, ఆ ఇంప్లిమెంటేషన్ అంటే ఓత్ ఇవ్వాలి కాబట్టి ఆ ఓత్ చేయమని ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆఫీషియల్గా నేను కోరటం జరిగింది. స్పీకర్ గారితో నేను మాట్లాడా, వారు ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. సో వారి ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు డ్యూ ప్రాసెస్లో ప్రొసీజర్ ఏంటి ఏం సంగతి అని కనుక్కొని తప్పనిసరిగా అది ఇంప్లిమెంట్ చేస్తారు. మీ అందరికీ తెలిసిన సంగతే 2014 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి నేను. దాని తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద నేను పోటీ చేయడం జరిగింది. అనేక అంశాలు కుతంత్రాలు మీకు అన్నీ తెలిసిన మాటే. దాంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద కూర్చున్న అనేకులకి ఇబ్బందులు కలిగినాయి. దాన్ని తర్వాత జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క కమాండ్ని ఫాలో చేస్తూ ఇన్ని రోజులు నడుపుకుంటూ వచ్చాము. కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తున్నాం, రానున్న రోజుల్లో కూడా వారి నాయకత్వంలో పనిచేయడం జరుగుద్ది. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని చెప్పి 2014 ఏ పట్టుదలతో అయితే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యా అదే పట్టుదలతోనే ఇప్పుడు కూడా ఉన్నా, రానున్న రోజుల్లో కూడా ఉంటా. థ్యాంక్ యూ. స్పెసిఫిక్గా ఏమైనా మెన్షన్ చేసిందా సార్ ఇప్పటి వరకు ఓట్ తీసుకోవాలన్నా? అట్లా ఓట్ తీసుకోవడానికి వాళ్ళు స్పెసిఫై చేయరు. వాళ్ళు ఫోర్త్ విత్ అంటారు, అంటే ఇమీడియట్గా. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన టెర్మినాలజీ నాకు అర్థమైనంత వరకు ఆ జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ చేసిన తర్వాత, జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచే వాళ్ళ ప్రకారం నేను ఎమ్మెల్యే. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలా లేదంటే నేరుగా స్పీకర్ ఓటు చేపించచ్చా? కేంద్ర ఎన్నికల సంఘం కాదండి, తీసుకుపోయి ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇస్తాం. ఓకే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చే ప్రాసెస్ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, వాళ్ళు గెజెట్ నోటిఫై చేస్తామని ఎలక్షన్ అయిన తర్వాత. ఆ గెజెట్ ఇప్పుడు మార్చాల్సిన అవకాశం అవసరం ఉంది కాబట్టి ఇది ఆర్డర్ తీసుకొని ఆ గెజెట్ని మార్చి మళ్ళా కొత్త గెజెట్ ఇష్యూ చేస్తారు. ఆ ప్రాసెస్కి ఈ ఓత్ ప్రాసెస్కి సంబంధం లేదు, రెండు ప్యారలల్గా పోతుంది నాకున్న అవగాహన. మీకు బీఆర్ఎస్ నుంచి ఉన్న కాల్ వచ్చిందా దీని తర్వాత? నిన్న తప్పనిసరిగా అందరితో మాట్లాడుతూనే ఉన్నా, పార్టీలో ఉన్నా కాబట్టి అందరితో మాట్లాడుకుంటాను. కానీ ఆ మధ్య ఆత్మీయ సమ్మేళనాలు ఏదో పెట్టింది మీరు? నేను కేసీఆర్ గారు ఎప్పుడు పిలిచినా కానీ కేసీఆర్ గారు మీటింగ్ కానీ అన్ని కమలు అన్నింటిలో అటెండ్ అవ్వడం జరిగింది. సో అది ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కలుస్తారండి? సాయంత్రం 3:30 ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. సో సాయంత్రం 3:30 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలంగాణ గారిని కలవడం జరుగుతుంది. అంటే ఓత్ ఎప్పుడు చేపిస్తామనేది ఏమన్నా మీకు అష్యూరెన్స్ ఇచ్చారా స్పీకర్ గారు? ఆ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయిన తర్వాత వాళ్ళు నాకు ఇంటిమేట్ చేస్తారు. అది లీగల్ ప్రాసెస్, ఎవరికి అందరికి ఉండే అవకాశాలు ఉంటాయి, తప్పనిసరిగా వారు చేసేది వారు చేస్తారు, నేను చేసేది. కానీ మీరు ఎప్పుడో కేసు చేసింది 2019లో, ఇప్పుడు ఇంకొక 2-3 మంత్స్ ఉంది పీరియడ్, టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ తీర్పు ఇప్పుడు రావడం ఎట్లా అవుతుంది మీరు? అది మీరు దయచేసి, నేను మాట్లాడాల్సిన అంశం కాదు అది, ఎందుకంటే అది కోర్టుకు సంబంధించింది, కోర్టు వ్యవహారానికి సంబంధించింది. దాని మీద నేనెట్లా మాట్లాడగలను? అంటే ఇప్పుడు జలగం వెంకట్రావు గారు 2018లో పోటీ చేసి ఓడింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. అవును. ఇప్పుడు మీరు గెలిచిన అభ్యర్థి ప్రస్తుతము అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. సిఎల్పి దాంట్లో విలీనం చేస్తున్నామని ఒక లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తించారు. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద విజయం సాధించినట్ట ఈ కోర్టు తీర్పుతో? అట్లా కాదు. ఏనాడైతే నేను అప్లికేషన్ వేసాను, ఆ రోజు అప్లికేషన్ వేసిన నాడు వారు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారో అప్లికేషన్లో రాయటం జరిగింది. సో బి ఫార్మ్ ఏదైతే ఉందో ఆ బి ఫార్మ్ బేసిస్ మీద ఉంటుంది తప్ప తర్వాత మారారు అంతా అది పరిగణనలోకి తీసుకోరు. సో బేసిక్గా ఏమవుతుంది అంటే ఆ రోజు ఎవరైతే గెలిచారో రెండు పార్టీలు ఒకటే, రెండు పార్టీల నుంచి ఒక క్యాండిడేట్ ఉండడు కదా. సో దానికి అట్లాంటి సన్నివేశం లేదు కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్. డైరెక్షన్స్ అమలు చేయకపోతే మళ్ళీ మీరు న్యాయ పోరాటం చేస్తారా ఈ ఇష్యూ మీద? అట్లాంటి అవసరం ఏమి ఉండదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే ఓటు మీరు ఎప్పుడు చేసే అవకాశం ఉంది మరి? వారు ఇంటిమేట్ చేయాలని చెప్పి చెప్పారు కదా, నేను వారు ఇంటిమేట్ చేస్తే కదా వారే కదా ఓటు ఇవ్వాల్సింది. స్పీకర్ గారిని పేపర్లన్నీ దాఖలు చేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు అడిగింది అదే, ఇంకా 4 నెలలు సమయం ఏముంది, ఆ ఓటు ఇంకా సమయం అవకాశం. దానికి అట్లా కాదు, ఫోర్త్ విత్ అని ఇందాక మీకు ఫస్టే చెప్పాను నేను. ఫోర్త్ విత్ అనేది చెప్పినప్పుడు అది ఫోర్త్ విత్ ఉంటుంది. అది మీరు తప్పనిసరిగా న్యాయస్థానం
టైం తీసుకొని డీటెయల్ గా విని డీటెయల్ జడ్జిమెంట్ ఇచ్చారు 84 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు సో ఆ జడ్జిమెంట్ లో అనేక అంశాలు ఇప్పటికే ప్రస్తుత మిత్రులందరికీ హైకోర్టు వెబ్‌సైట్ లో కూడా అవైలబుల్ ఉంది ఏదో సీక్రెట్ గా ఉంచారు కాదు సో అందరూ చూసుకోవచ్చు దాంట్లో ఏమొనే అంశాలనే రాశాం సో డీటెయల్ గా వచ్చింది సార్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత అధిష్టానంతో ఏమన్నా మాట్లాడారా మీరు తప్పనిసరి अजेंडा प्रकार पद्धति दट इज आल नॉट अप टू पब्लिक डिबेट आल इज अ प्रोसेस कदमी एट्लेंटे बी फॉर्म राक मुदे एलक्षन राक मुदे एलक्षन गेलता पड़ते एवड़ू अंत पार्टी अला अश्योरेंस अभी वस्ता प्रोसेस स्टार्टेड कदा दयचे कोर्ट जड्मेंट चवाल चली दाँडी तप ना अड़ा कोर्ट जड्मेंट चवं सरना ओके थैंक यू चवाल सरना थैंक यू।